ఇక్కడ పెట్టండి అమ్మా. బుజ్జి. ఏంటమ్మా? ఇదిగోండమ్మా. ఆ వస్తాను. ఏంటి? వాచా? ఏంటి, టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు దినా మీకు ఇవ్వాలి బహుమానం. ఏదిరా చూపించు. ఎలా ఉంది చిన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్ చూడమా. చాలా బాగుంది నాన్న, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో, వెళ్దామా? ఎంత నేర్చిన ఎంత వారైనా కాంతదాసులే. అరే, తెగిపోయిన గాలిపటంలో ఎటు బయలుదేరావు? కొత్తవా చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహాశ్రీమంతుడులా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్యా బాబు. బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30. ఓహో, సరే బయలుదేరింకా, చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు, యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది, పిల్ల కనపడం లేదేమిటా, నేను దిగారు పడిపోయాను. ఇక పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లని శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కావోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. నేను ఆ సమాధానం చెప్తాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి, ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి. రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో, రతి అంటే వీడు వచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కురాడు, ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, మంచి తలేస్తాడు, సిగ్గు ఎక్కువ. రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు, నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడటానికి, అదే నిన్ను చూడ్డానికి, నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడుదిరుగో. మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ అంటారు. Thank you.
దగ్గరికెళ్ళి ఉత్తరం రాస్తాం. అలాగే అలాగే వెళ్ళి వస్తామండి. మంచిది, వెళ్ళి రండి. వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలిని కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నా? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్ళి అవుతుంది, చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి రెండోదినా, ఇదిగో మా అన్నయ్య నీళ్ళు వెళ్తున్నాడు గాని నీకు చెప్పడానికే, నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనేలేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు వచ్చిన అతను? నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా, చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదమంటున్నా కొంత నుమి చంపు సిక్కులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది అదినా? నీ సుపుత్రుని అడుగు, ఇలా చూడు, ఇవాళ్ళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు కనుక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు, ఆడిన చాలు, పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు, పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీ కాదు, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరీ అది దక్కదు, పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయను, ఎత్తుకుని ముద్దులాడినా? తప్పే ఉంది, ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినపడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను, జాగ్రత్త. అందరికి తేరగా నేను ఒక్కతనే దొరికాను, నా కర్మ. సర్పదోషం అది ఇది అని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీపెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అది అర్థం చేసుకోవాలి. చూసావా చూసావా, నా కూతురు అని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క? ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు,
ఇలా సూటిపోటి మాటలతో నన్ను దెబ్బకు చాలే. నాలో ఉన్న తపన ఏంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు. తోబుట్టువే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంట తడి పెడితే నేను తట్టుకోలేనే. కాస్త నిబ్బరించుకో.